అమ్మ బాబురా చూడండి, అమ్మ చూడండి, చూస్తున్నాడు అండి అమ్మ అమ్మని పైకి ఎక్కమ్మ కనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అప్డేషన్ పెట్టి చేయలేదండి, ఇలా వేయాలండి చెప్పులు బయట ఇది 1971లో ఈ పోతినిండి కనక దుర్గమ్మ గారు అంటే మా అందరికి గురుమాత ఆ అమ్మగారు నిర్మాణం చేయించారండి. ఇదంతా ఒక అడవిలా ఉండే ప్రాంతం, అప్పుడు వచ్చి ఈ నిర్మాణం చేయించారు. అమ్మ అష్టలక్ష్మీదేవి 18 చేతులతోటి చాలా సౌమ్యమూర్తి అయ్యి ఉండి ఎంతో మందికి ఇక్కడ ఎంతో సుదూరాల నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళు నమ్మే కోరికలన్నీ తీరుతాయని చెప్పి వాళ్ళు ప్రగాఢ నమ్మకం అండి. ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చి అమ్మ దర్శనం చేసుకుని ప్రతి సంవత్సరం వచ్చి ఆ దర్శనం చేసుకుంటూ వాళ్ళ కోరికలు తీరుతాయని వాళ్ళ నమ్ముకుంటూ ఇక్కడికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ పొద్దున్నే ఇక్కడ కుంకుమ పూజలు విశేషంగా జరుగుతాయండి, వరసే రత్న రోజు. ఆ తర్వాత 12 నుంచి అన్నప్రసాదం కూడా పెట్టడం అది జరుగుతుంది అన్నమాట. ఇదేనండి విశేషం. ఇలా పురాతనమైనంటే మహాలక్ష్మీదేవి టెంపుల్, దీని హిస్టరీ చూస్తే 50 పైన ఉన్న హిస్టరీ. ఈ మహాలక్ష్మి టెంపుల్ అంటే రాజమండ్రిలో చాలా ప్రఖ్యాతి గాంచిన టెంపుల్. దీనికి అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజుని తప్పకుండా ఇక్కడికి వచ్చి సంతోషమాత పూజలు చేసుకుంటారు, అండ్ మిగతా రోజుల్లో కూడా సంతోషమాత పూజలు చేసుకుంటారు, వరలక్ష్మి వ్రతాలు కూడా ఇక్కడ చేసుకున్నారు. అండ్ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి అమ్మవారు ఎప్పుడు అండగా ఉంటుందని బాగా ప్రత్యక్షంగా జరిగిన కథనాలు కూడా చాలా ఉన్నాయి. అమ్మవారు చాలా నమ్మకమైన అమ్మవారు. ఇక్కడ అమ్మవారితో పాటు ఒక గోశాల, ఒక రాముడి వారి కోవెల, అండ్ శివాలయము, అండ్ అన్ని విధాలను ఇక్కడ ప్రత్యేకించి అన్నదానం ప్రత్యేకత. అన్నదానం ప్రతి పూజకి కూడా, ప్రతి పూజల్లో కూడా వీళ్ళందరూ కూడా అన్నదానం చేసి భక్తులందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నప్రసాదాలు వితరణ చేస్తారు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన గుడిగా రాజమండ్రిలో వెలసింది. సాధ్యమైనంత వరకు ఉభయ గోదావరి కాదు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఈ పవిత్రమైన ఈ దేవాలయానికి వస్తారు, దేవుని ఆశీస్సులు పొందుతారు. ఈ దేవుడి కృప అందరి మీద కలగాలని, సర్వవేళలో సర్వతూ సుఖంగా ఉండాలని మనసా వాచ కర్మని నమ్ముతుంది. ఇంతే మట్టా శేషు దివాన్ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా.